యాత్ర 2లో కొడాలి నాని సీన్స్కు విజిల్స్ గ్యారంటీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న మూవీ యాత్ర 2. మహే వి రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీ అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది. ఇప్పుడు సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం సెట్స్పై ఉంది ఆ మూవీ. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇందులో కూడా వైఎస్ఆర్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ మూవీ. ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. యాత్ర తరహాలోనే ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. దర్శకుడు మహే వి రాఘవ్ టీజర్ను రిలీజ్ చేశారు. సోనియా గాంధీ, చంద్రబాబు, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, కె రోసయ్య సహా అన్ని ప్రధాన క్యారెక్టర్లు ఇందులో కనిపించాయి. చంద్రబాబు పాత్రను బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ పోషించారు. వైఎస్ జగన్కు అత్యంత ఆప్తుడు మాజీ మంత్రి కొడాలి నాని క్యారెక్టర్ కూడా యాత్ర 2లో ఉండడం జోష్ పెంచినట్లయింది. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న కొడాలి నాని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా తెలుగుదేశం, జనసేన పార్టీపై ఏ స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారో తెలిసిన విషయమే. యాత్ర 2లో కూడా అలాంటి సన్నివేశాలు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో కొడాలి నానిని ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు మహే వి రాఘవ్. ఉత్తుగా పెరిగిన జుడ్డు, గుబురు గడ్డం, మెడలో రుద్రాక్షమాల, తెలుగుదేశం పార్టీ కండువాతో కనిపించారు కొడాలి నాని. వైఎస్ఆర్ పాత్రను పోషించిన మమ్ముట్టితో మాట్లాడే సీన్ అది. నా రాజకీయ ప్రత్యర్థిని అయినా శత్రువును అయినా ఓడించాలనుకుంటానే గాని మీ నాయకుడిలాగా నాశనం కోరుకోనయ్యా అని మమ్ముట్టి పలికే డైలాగ్లో కొడాలి నాని క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్కు చెప్పుకోదగ్గ స్పేస్ లభించిందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో కొడాలి నాని రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2004-2009 ఎన్నికలలో టీడీపీ తరఫున గుడివాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014-2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా విజయ దుందుభి మోగించారు. వచ్చే ఎన్నికలలోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు ఆయన.